108 దివ్యక్షేత్రములలో ఒకటి అయిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయ నేల మాలిగలో ఉన్న 6 గదులలో 5 గదులలో మాత్రమే నిక్షిప్తమైన 100 కోట్ల రూపాయల విలువ చేసే నిధులు బయటపడ్డ విషయం యావత్ ప్రపంచానికి ఇదివరకే తెలుసు. అయితే ఆ తెరవబడిన 6వ గది ఏ కారణంగా ఎందుకు తెరవలేకపోతున్నారు, ఎందుకు దాని విషయంలో వెనకడుగు వేస్తున్నారు, దీనిని గురించిన మరిన్ని అప్డేటెడ్ విషయాలను తెలుసుకునే ముందు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి, లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, ట్రావెన్కూర్ మహారాజు మార్తాండ వర్మ గొప్ప యోధుడు మరియు రాజనీతిజ్ఞుడు, మహావిష్ణు భక్తుడు. ఆయన 1729లో ట్రావెన్కూర్ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆయన తన రాజ్యాన్ని విస్తృతం చేయడం కోసం ఇరుగు పొరుగున ఉండి తరచూ ఎదురు తిరుగుతున్న సామంత రాజులని యుద్ధంలో ఓడించి వారి రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకుని వారి సంపదను అనంత పద్మనాభస్వామికి సమర్పించేవాడు. ఫలితంగా క్రీస్తు శకం 1750వ సంవత్సరం నాటికి ట్రావెన్కూర్ రాజ్యం దక్షిణాన నాగర్కోయిల్ వరకు, ఉత్తరాన కొచ్చిన్ సముద్ర తీరం వరకు వ్యాపించింది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న తిరునల్వేలి జిల్లాలోని అనేక భాగాలు గతంలో ఈ ట్రావెన్కూర్ రాజ్యానికి చెందినవే. మార్తాండవర్మ తరువాత ట్రావెన్కూర్ మహారాజు అయిన ధర్మరాజు కాలంలో టిప్పు సుల్తాన్ కేరళ రాజ్యంపై దాడి చేశాడు. అది ఎలా జరిగిందంటే, మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉన్న హిందూ కాందిశికులు, కాందిశీకులు అనగా తమ మాతృదేశంలో రక్షణ కరువైన పరిస్థితులలో ఇతర దేశాలలోకి వలస వెళ్లిన వాళ్ళు అని అర్థం. అలా టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉన్న అనేక మంది శరణార్థులు మలబార్ తీర ప్రాంతం నుండి ట్రావెన్కూర్ వలస వెళ్ళిపోయారు. వారందరినీ తిరిగి తనకు అప్పజెప్పమని ట్రావెన్కూర్ని పాలించే ధర్మరాజును టిప్పు సుల్తాన్ అడిగాడు. దానికి ధర్మరాజు తిరస్కరించాడు. అందుకు ఆగ్రహించిన టిప్పు సుల్తాన్ తన సైన్యంతో క్రీస్తు శకం 1789వ సంవత్సరం నవంబర్ నెలలో కోయంబత్తూర్ వద్ద నుండి కొచ్చిన్ రాజ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ యుద్ధం ముగించి తిరుచూర్ చేరుకున్నాడు. అటు తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన నడింపట్టు అనే ప్రాంతానికి ఉత్తరంగా ఉండి ట్రావెన్కూర్పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అనుకోని విధంగా అదే సమయానికి బ్రిటిష్ వాళ్ళు మైసూరుపై దాడి చేయటం వలన వాళ్లను ఎదుర్కోవడం కోసం టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని వాయిదా వేసుకుని మైసూరుకి వెనుదిరిగాడు. ఆ తరువాత అక్కడ ఊహించని విధంగా బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి చేతుల్లో టిప్పు సుల్తాన్ మరణించాడు. అయితే టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి కారణంగా వెనుదిరిగాడే కానీ, లేకుంటే ఆనాడే అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని కొల్లగొట్టి ఉండేవాడేమో. అప్పుడు కథ మరో విధంగా ఉండేదేమో. ఏది ఏమైనప్పటికీ ట్రావెన్కూర్ మహారాజు మార్తాండవర్మ ఏనాడు ముందు జాగ్రత్తగా అనంత పద్మనాభస్వామి సంపదను అనంత పద్మనాభస్వామి ఆలయ నేల మాలిగలో భద్రపరిచి అక్కడ ఉన్న 6వ గది బి ఛాంబర్కి ప్రత్యేకంగా నాగబంధనంతో సకల మంత్రతంత్రాలను అవపోసన పట్టిన నిష్ణాతులైన సిద్ధపురుషుల సహాయంతోనే ఈ నిధులకు కాపలాగా అష్టదిగ్బంధనం చేయించి ఆనాడే భద్రపరచడం జరిగింది. ఈనాడు ప్రస్తుతంలోకి వస్తే, అలా మూసి ఉన్న ఆ 6వ గది తలుపు పైన నాగబంధము, పాశము, ముద్రిక అనబడే నాగ సంబంధమైన మంత్రాలతో అవపోసన చేసిన మహాసర్ప చిత్రాలతో మలచబడి ఉన్నాయి. కాబట్టి ఈ తలుపుల్ని మామూలు తాళపు చెవులతో తెరవడం సాధ్యం కాదు. ఈ తలుపులపై ఉన్న నాగబంధాన్ని తెరవడానికి పరిపూర్ణంగా గరుడ మంత్రాన్ని అవపోసన చేసుకున్న నిష్ణాతులైన తాంత్రవేత్తలకు వారు పఠించే మంత్రఘోషతో మాత్రమే ఆ గది తలుపులు తెలుసుకునేందుకు సాధ్యమవుతుంది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం, శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని పోషించిన వారు తిరువిత్తంకూర్ అనగా వీరే ట్రావెన్కూర్ మహారాజులుగా వ్యవహరించబడ్డారు. వీరు మహావిష్ణు భక్తులు. వారి పరిపాలనలోనే ప్రజలు సుభిక్షంగా జీవించేవాళ్ళు. ఆ రాజ కుటుంబీకులు శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యతను చాలా పవిత్రమైన బాధ్యతగా భావించారు.
ఆ సమయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలోని ప్రజలు భోజనానికి వాడే పళ్ళాలు బంగారంతోనూ, నీళ్లు త్రాగడానికి వాడే గ్లాసులు వెండితోనూ చేయించుకునేవాళ్ళు. కారణం, ఆ కాలంలో స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇండాలియం కానీ లేవు. పైగా ఆనాడు వెండి బంగారాలు చాలా చౌకగా ఉండేవి. వెండి బంగారం డిమాండ్ కన్నా సప్లై అధికంగా ఉండేది. ఫలితంగా బంగారం పేదవాళ్లకు కూడా అందుబాటులో ఉండేది. ఇప్పటికీ గమనిస్తే భారతదేశంలో కొన్ని సామాన్య కుటుంబంలోని స్త్రీలకు తమ పూర్వీకుల నుండి సంక్రమించిన కిలోల కొద్దీ బరువున్న బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యం లేదు. కనుక ఆనాటి సామాన్య ప్రజలు కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామికి వెండి బంగారు ఆభరణాలు ఎక్కువ కానుకలుగా సమర్పించి ఉంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇకపోతే సుగంధ ద్రవ్యాలలో రారాజు అని పిలిపించుకున్న మిరియాలు, అంటే బ్లాక్ పెప్పర్, దీనిని క్వీన్ ఆఫ్ స్పిచెస్ మరియు బ్లాక్ గోల్డ్ అని కూడా అనేవారు. ఒకప్పుడు భారతదేశంలోని కేరళ తదితర ప్రాంతములలో మాత్రమే ఈ మిరియాలు అత్యధికంగా పండేవి. అన్ని సుగంధ ద్రవ్యాల కన్నా వీటికే అత్యధికంగా గిరాకీ ఉన్న కారణంగా విదేశీయులు సైతం మారక ద్రవ్యాన్ని బంగారం రూపంలో ఇచ్చి దానికి బదులుగా వాటి బరువుకు సమతూగే మిరియాలను తీసుకుని వెళ్లేవాళ్ళు. ఆ విధంగా కేరళ ప్రాంతంలో విరివిగా పండే మిరియాలను కొనుగోలు చేయడం కోసం ప్రపంచంలోని అనేక దేశాల నుండి బంగారాన్ని నింపుకున్న నౌకలు అక్కడికి వచ్చేవి. అలా సముద్ర తీరం వరకు వచ్చిన బంగారాన్ని భూమి అడుగున రహస్య స్వర మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గం ద్వారా అనంత పద్మనాభ స్వామి ఆలయం క్రింద ఉన్న 6వ గదికి తాము తెచ్చిన బంగారాన్ని చేర్చి భద్రపరిచేవాళ్ళు. అంటే ఆ విధంగా ఆ 6వ గదిలో స్వామివారి కోసం విపరీతంగా బంగారం దాచబడింది. నిజానికి ఆ 6వ గది నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచబడిందన్న విషయం తెలుస్తోంది. ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు బయలుపడ్డ సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చని రాళ్లు పొదిగిన నగలు, బస్తాల కొద్దీ బంగారు వెండి నాణేలు, దాదాపు 2000 రకాల కంఠాభరణాలు గొలుసులు బయలుపడ్డాయి. 16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలు, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి నాణేలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటి నాణేలు బస్తాల్లో లభ్యమయ్యాయి. అంతేకాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నో ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగుచూశాయి. అసలు ఇంత సంపద అక్కడ చేరడానికి, ఆ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అక్కడ ఆవిర్భవించడానికి మూల కారణం బిల్వమంగళుడు. ఆయన గురించి అత్యద్భుతమైన మరో వీడియో చేయబోతున్నాను. అది మీరందరూ తప్పక చూడవలసిన వీడియో. పద్మనాభస్వామి వారి సంపదను కాపాడడం కోసం కొన్ని రాజకుటుంబాలు, కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఎంతో కష్టపడితే కానీ మనకు, మన దేశానికి, మన దేశ సంస్కృతి వైభవ ప్రభావాలను గురించి ప్రజలకు చెప్పడానికి, చారిత్రకంగా సిద్ధించిన గొప్పదనం చాటి చెప్పడం కోసమే మిగిలింది ఈ గ్రేట్ హెరిటేజ్ అయిన సంపద. కానీ ఇప్పటికే 30% పైగా స్వామివారి సంపద మాయమయ్యింది. ఒక నిజాం నగలను మన దేశం ఏ విధంగా జాతీయ సంపదగా కాపాడుకుంటూ వస్తోందో అదేవిధంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపదను కూడా రక్షించాలి. అది భారతీయులుగా మనందరి బాధ్యత. ఇంత సంపద బయటపడినా ఇంకా అతిపెద్దది, అతి ముఖ్యమైనది అయిన 6వ గది తెరవాల్సి ఉంది. కానీ మరికొందరు తాంత్రికుల వాదన ప్రకారం ఆ 6వ గదిలో అసలు ఏ సంపదలు లేవు. అర్ధరహితమైన ఉత్సాహంతో, దురాశతో 6వ గది తెరవడానికి ప్రయత్నిస్తే సమీప దూరంలో ఉన్న సముద్రంలోని నీళ్లు తెలియని అనేక రహస్య స్వరంగ మార్గాల ద్వారా ఆ 6వ గదిలోకి ప్రవేశించి ఆ తర్వాత మొత్తం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ముంచివేస్తాయని, ఇంకా దానికి మించిన ప్రమాదాలు కూడా జరగవచ్చునని, ఎందుకంటే ప్రాచీన భారతదేశపు వేద విద్యలలోని మర్మం మరియు ఆనాటి రసాయనిక శాస్త్రాలు ఈనాటి ఆధునికమైన సైంటిస్టులకు ఏమాత్రం అర్థం కావు. కారణం, ప్రాచీన జ్ఞానాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని ఆధునిక శాస్త్రజ్ఞులు ఇంకా సంపాదించలేదు అని కొందరు పండితులు అభిప్రాయం వెల్లబుచ్చుతున్నారు అని తెలుస్తోంది. ఈ సందర్భంగా
కొన్ని శతాబ్దాల క్రితం ఉత్తర భారతదేశంలో ఒక ప్రాంతంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన గురించి ఉదాహరణగా మీకు తెలియజేస్తాను. కానీ ఈ సంఘటన తాలూకు వివరాలు చాలామందికి తెలియవు అంటే అందులో ఆశ్చర్యం లేదు. ప్రాచీన భారతీయ వాస్తుశిల్పుల మరియు నిర్మాణ నిపుణుల జ్ఞానాన్ని కొలవటం ఎవ్వరికీ సాధ్యం కాదు. పూర్వం ఉత్తర భారతదేశంలోని ఒక ప్రాంతంలో దేవశిల్పి విశ్వకర్మ వంశానికి చెందిన ఒక శాస్త్రజ్ఞుడు ఒక అయస్కాంత కోటను నిర్మించాడు. ఈ కోటలో అనేక శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన ఆయుధాలను భద్రపరిచాడు. ఈ ఆయుధాలు నేటి న్యూక్లియర్ ఆయుధాలకు ఏమాత్రం తీసిపోవు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ కోటలో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి లేదా ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహానికి వెళ్ళగలిగే అద్భుతమైన విమానాలు కూడా భద్రపరచబడి ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక మహారాజు ఆ అయస్కాంత కోట గోడల్ని మందుగుండు సామాగ్రితో పగలగొట్టి ఆ కోటలో దాచిపెట్టబడి ఉన్న అమూల్యమైన నిధుల్ని ఆకాశయానం చేయగల విమానాలను కొల్లగొట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ వజ్ర సమానమైన ఆ కోట గోడల్ని కూలగొట్టడం ఆ రాజుకు సాధ్యం కాలేదు. ఇక ఆ కోటను ఎలాగైనా తెరిచి తీరాలి అని నిర్ణయించుకున్న ఆ రాజు మహాసౌందర్యవతి అయిన తన కుమార్తెను ఆ అయస్కాంత కోటను నిర్మించిన శాస్త్రజ్ఞుడి కొడుకు దగ్గరకు పంపించాడు. ఆ శాస్త్రజ్ఞుడి కొడుకు అందమైన యువకుడు కావటం వల్ల రాజుగారి కూతురు వలలో పడ్డాడు. తరువాత ఆ యువకుడు అనేక రోజులు రాజకుమార్తెతో శృంగార క్రీడలు జరిపాడు. ఒకరోజు రాత్రి ఆ యువకుడు మంచి శృంగార ఉద్రేకంలో ఉన్న సమయంలో యువరాణి అయస్కాంత కోట రక్షణ రహస్యం తెలియజెప్తే కానీ తనతో సంభోగం జరపడానికి అంగీకరించనని మొండికెత్తింది. కామం గుడ్డిది కనుక కామతృతుడైన ఆ యువకుడు తన తండ్రి ఎంతో కాలంగా రహస్యంగా దాచి ఉంచిన అయస్కాంత కోట రక్షణ రహస్యాన్ని యువరానికి చెప్పేశాడు. రహస్యం తెలుసుకున్న మర్నాడే యువరాణి గుట్టుచప్పుడు చేయకుండా ఆ యువకుడిని వదిలిపెట్టి తన తండ్రి దగ్గరకు చేరుకుంది. ఇంతకీ ఆ యువరాణి తెలుసుకున్న రహస్యం ఏమిటి? ఆ కోట తలుపుల్ని ఎలా తెరవాలి? అంటే ఆ ప్రాంతంలో దొరికే అరేక అనే జాతికి చెందిన గడ్డిని తీసుకువచ్చి అయస్కాంత కోట ప్రధాన ద్వారం వద్ద ఉన్న తలుపుల దగ్గర తగలబెట్టాలి. ఆ గడ్డి మండడం వలన ఏర్పడే వేడి కారణంగా ఆటోమేటిక్గా ప్రధాన ద్వారం తలుపులు కరిగిపోతాయి. ఆపై ఆ కోటలో ప్రవేశించవచ్చు. ఇంకేం, మర్మం తెలిసిపోయింది కదా. కనుక మహారాజు కట్టల కొద్దీ అరేక గడ్డిని సేకరించి తన సైన్యంతో సహా వెళ్ళి కోట ప్రధాన ద్వారం వద్ద ఆ గడ్డితో పెద్ద మంటను వెలిగించాడు. అదే అక్కడే పొరపాటు జరిగింది. అదేమిటంటే ఆ గడ్డిని ఒక ప్రత్యేక పరిమాణంలో తీసుకొని కోట తలుపుల వద్ద మండించినప్పుడు మాత్రమే తలుపులు కరిగిపోతాయి, కోట లోపలికి మార్గం ఏర్పడుతుంది. అయితే ఏ పరిమాణంలో ఆ గడ్డిని ఎంత తగలబెట్టాలో తెలియని ఆ మహారాజు ఎంతో అధిక పరిమాణంతో గడ్డిని మండించడంతో కోట తలుపులతో పాటు కోట మొత్తం అగ్నిజ్వాలలో చిక్కుకొని నిమిషాలలో ఖాళీ బూడిదగా మారిపోయింది. ఈ మంటలు రాజుగారి కోటకు కూడా తగిలి రాజుగారి కోటలోని భవనాలు కూడా తగలబడిపోయాయి. అంతేకాకుండా అక్కడికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక ప్రాంతాలు ఖాళీ బూడిద కుప్పగా మారాయి. అయితే అగ్ని ప్రమాదం మొదలవగానే కోట లోపల ఉన్న శాస్త్రజ్ఞుడికి విషయం అర్థమైపోయింది. దాంతో ఆయన వెనువెంటనే తన దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన విమానంలో ఆ కోట నుండి భూగోళం పైన ఉన్న ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రదేశమే నేడు ఐరోపా ఖండము అని పిలువబడుతున్నది. ఆ ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుడు ఆనాడు ఐరోపా ఖండానికి వలస వెళ్ళిపోయిన కారణంగా ఆ శాస్త్రజ్ఞుని జ్ఞానం ఐరోపా ఖండంలో దేశాలకు లభించింది. తత్ఫలితంగా ఈనాటి ఎగిరే విమానాలు ఆ యూరోప్ ఖండంలోనే కనిపెట్టడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, పవిత్రమైన ఆలయ గుప్త నిధుల విషయాన్ని ఆ దైవ నిర్ణయానికి వదిలేయడమే మంచిది. మంచేదో చెడ్డేదో ఆ పైవాడికే వదిలేద్దాం, దానిని ఆయనే చూసుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.